బోయినపల్లి మండలం నూతన SHO కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి పోలీస్ స్టేషన్ను ఎస్పీ సందర్ సించి నూతనంగా ఏర్పాటు చేసిన స్టేషన్ హౌస్ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. ఎస్పీ వెంట, అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ DSP నాగేంద్ర చారి, CI బర్సిలాల్, బోయినపల్లి SI అభిలాష్, ASI చంద్రమౌళి స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. Actually, first ఇక్కడ ఎంట్రెన్స్ సార్, ఎంట్రెన్స్ తర్వాత ఇక్కడ మనం ఓపెన్ చేసాం సార్. సెంట్రీ హాల్ శ్రవణాయ ఈరోజు యాన్యువల్ ఇన్స్పెక్షన్ భాగంగా బోయినపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ భాగంగా పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్, రిజిస్టర్స్, గత 3 సంవత్సరంలో రిజిస్టర్ అయిన కేసెస్, కోర్టులో ట్రయల్లో ఉన్న కేసెస్ని రివ్యూ చేయడం జరుగుతుంది. అట్లానే పోలీస్ స్టేషన్స్లో ఉన్న స్టాఫ్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాని గురించి కూడా పరిశీలిస్తున్నాము. ఓవరాల్ పోలీస్ స్టేషన్ పర్ఫార్మెన్స్, ఆఫీసర్ పర్ఫార్మెన్స్ని రివ్యూ చేస్తున్నాము. కొత్తగా వర్టికల్స్ ఆఫీసర్స్, రిసెప్షన్, కోడ్ డ్యూటీ వర్టికల్, పెట్రోలింగ్, ఈ వర్టికల్స్ కూడా రివ్యూ చేస్తున్నాం. సో ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ మంచిగానే ఉంది. ఓవరాల్ ఫంక్షనింగ్ ఈజ్ గుడ్. ఇక్కడ లోకల్లో కూడా ఎక్కువ బోయినపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అంత మేజర్ ప్రాబ్లమ్స్ ఏం కూడా లేవు. సో పాత పోలీస్ స్టేషనే కాబట్టి ఎక్కువ ఇష్యూస్ ఏం లేవు. ఇట్లానే ఇంకా ముందు కూడా మనకు ఏం షార్ట్ కమింగ్స్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో దాన్ని మనం పరిశీలిస్తున్నాము. అండ్ దానిపైన కూడా మనం యాక్షన్ తీసుకుంటాం.